అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ని మనం ప్రమోట్ చేయొద్దు అని చెప్పి మనకు ఆల్రెడీ సినిమా రూల్స్ ప్రకారం ఏ బ్రాండ్ ని మనం చూపించొద్దు అనండి. అంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సీన్ లో మీరు సినిమా ముందు చూడలేరు? చూడలేదమ్మా నేను. దాన్ని వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు, నేను సినిమా చూడలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసిన తర్వాత చూసాను నేను. అంటే ఇప్పుడు ఒక మూవీలో కొన్ని సీన్స్లో ఉంటే మనం బ్లర్ చేయొచ్చు, అప్రాక్సిమేట్లీ ఎన్నో ఒక 82-67 ఆ ఎన్ని సీన్స్లలో ఉంది, దాన్ని మళ్ళీ ఆపేసి కొన్ని రోజులు అలా ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్ కొంచెం రఫ్ ఉన్న ఫుటేజ్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెట్టారా థియేటర్లో? వాళ్ళు వాయిస్ ఉన్న చోట మ్యూట్ చేశారు క్లియర్గా, అట్లాగే పిక్చర్ ఎక్కడ కనపడుతుందో బ్లర్ చేశారు దాన్ని. అంటే మనకి కొత్తగా సినిమా చూసేవాళ్ళకి అందులో ఇవా అనే పేరు కానీ ఆ పదం కానీ కనిపించదు వినిపించదు, అది చేశారు. అంటే ఇప్పుడు ఈ బ్రాండ్ మీరు ఇంకా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? చాలా ప్లేసెస్ ఉంటాయమ్మా, చాలా ప్లేసెస్ అనుకుంటున్నాము, ఫ్యూచర్లో తెలుస్తుంది వెంట వెంటనే, ఇప్పుడే డిసైడ్ చేయాలి. సమంత గారికి విషయము తెలిసిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం టాక్ నడిచింది కొన్ని రోజుల వరకు, సమంత గారి విషయంలో మాట్లాడారు అని చెప్పి. సమంత గారు ఎక్కడ మాట్లాడలేరు, కానీ సమంత గారికి విషయం తెలుసా ఇలా కోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం అని చెప్పేసి? నాకు ఆ విషయం నాకు పర్సనల్గా తెలియదమ్మా, ప్రొడ్యూసర్ గారు చెప్పుండొచ్చు, తెలుసుండొచ్చు ఆవిడకి, అంటే ఇంత మీడియాలో వస్తున్నప్పుడు ఆవిడ పిక్చర్ కదా, దాన్ని ఫాలో అయ్యుండొచ్చు, తెలుసుండొచ్చు, నాకు పర్సనల్గా తెలియదు. ఇప్పుడు ఈ మూవీలో పర్టికులర్గా హాస్పిటల్ మీద చూపించిన ముందు టాగోర్ సినిమా వచ్చింది, అంటే దీనికి దానికి ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయి? నేను సినిమా చూసాను, సిమిలారిటీస్ కొంచెం కనిపిస్తున్నాయి, బికాస్ అందులో కూడా ఒక హాస్పిటల్కి సంబంధించిన వాటినే పోర్ట్రేట్ చేస్తారు, ప్లస్ ఇందులో కూడా లైటిష్గా ఆ హాస్పిటల్కి సంబంధించింది. అంటే ప్రతి దగ్గర అలా ఉండదు కానీ, అంటే ఉంటాయా చిన్న చిన్న ఏరియాస్లో కానీ ఎక్కడైనా ఉంటాయని మీ అభిప్రాయం సార్? ఉంటాయా అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను, అలా ఇన్సిడెంట్స్ గురించి నేను ప్రతిసారి అదే అని చెప్తున్నాను కదా, 100 మంచి పనులు చేసిన దగ్గర ఒక చెడ్డవాడు కూడా ఉండే, చెడు పని కూడా చేయొచ్చు. అంతమాత్రాన ఆ మిగతా 99 మంది చెడు వాళ్ళు కాదు కదా, ఆ ఒక్క ఇన్సిడెంట్నే కామన్ అయి చేయడం వల్ల ఈ 100 మంది చేస్తున్న తప్పే అనేది ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ప్రేక్షకుల్లో, ప్రజల్లో. ఆ ఇంప్రెషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్రెస్ చేశాను. లేకపోతే ఇంకేదైనా ఫర్దర్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకో, లేకుంటే ఇక్కడికి ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్ ఆఫ్ దిస్ ఈజ్ ఎండ్ అమ్మా. సో శుభం కార్డు వచ్చేసింది. ఓటీటీలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మేము ఈ అంతా ఎడిటింగ్, దానికి సంబంధించిన అంత పిక్చరైజేషన్ మొత్తం ఓటీటీలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నాకు తెలియదమ్మా, అది సినిమా వాళ్ళని అడగండి, ఓటీటీ ఎప్పుడు వస్తుంది తెలియదు. దానికి వెళ్ళే ప్రాసెస్లో అంత ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు, చేసుకుంటున్నారు. ఇది క్లియర్ చేయడం ప్రాసెస్ అయింది కదా, ఆ తర్వాత వాళ్ళకి మిగతా ప్రాసెస్ నాకు తెలియదు, మిగతా ఏమేమి ఉంటాయో నాకు తెలియదు కదా, ఐ డోంట్ నో.